నమస్తే. iNews ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. నవరాత్రుల్లో అమ్మవారికి దుర్గాష్టమి అనేది చాలా ప్రత్యేకమైన రోజు. అయితే దుర్గాష్టమి రోజున ఎలాంటి పూజ చేసుకోవాలి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి అంటే ఏ విధంగా మన ఆచరణ ఉండాలి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆధ్యాత్మికవేత్త లలిత కళ సరస్వతి డాక్టర్ శ్రీమతి రాజశ్రీ చంద్రజ వాడపల్లి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. దుర్గాష్టమి గురించి, అలాగే నవరాత్రులకు సంబంధించినటువంటి విశిష్టత గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అయితే నవరాత్రుల్లో దుర్గాష్టమి అనేదాన్ని మనం చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం. సో ఆ విశేషాలన్నీ తెలుసుకునే ముందు అమ్మవారికి సంబంధించిన ఒక స్తుతి మీ నోటి వెంట వినాలి అనుకుంటున్నాం. తప్పకుండా తల్లి. iNews ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అయితే అమ్మ, నవరాత్రుల్లో ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉంది, అలాగే దుర్గాష్టమికి సంబంధించి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ దుర్గాష్టమి రోజున ఎటువంటి పూజా విధానం అనుసరించాలి అంటారమ్మా? దుర్గాష్టమి ఈ శరన్నవరాత్రి వైభవంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజమ్మా. ఈ దుర్గాష్టమిని దుర్గామాత ప్రాదుర్భావ దినం, దుర్గాష్టమి అంటే దుర్గాదేవి అవతరించినటువంటి రోజు, అంటే దుర్గాదేవి పుట్టిన రోజని కాదు, అపరాజితాదేవికి దుర్గాదేవి అనే పేరు వచ్చిన రోజు. పూజా విధానం ఏ విధంగా ఉంటుందమ్మా ఈరోజు? ఈరోజు మనం 8వ నాడు కాబట్టి 8వ నాడు ఆమెను మహాగౌరిగా కొందరు ఉపాసిస్తారు, మరికొందరు మహాదుర్గగా ఉపాసిస్తారు. అపరాజితాదేవి అవతారాల్లో శాక్తేయ మతంలో ఎన్నో రకాలైన ఆరాధనలు 8వ నాడు చేస్తారు విశేషంగా. ఎందుకు అంటే అష్టమి దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అందువల్ల దుర్గాష్టమి నాడు చేసే పూజలన్నీ కూడా దుర్గాదేవికి అంటే అపరాజితాదేవికి దుర్గాస్వరూపంలో అత్యంత ప్రీతిదాయకమై మనకి విశేష ఫలితాన్ని అందిస్తాయి. ఈరోజు ముఖ్యంగా చేసుకునేది ఎక్కువ మంది స్త్రీలందరూ కలిసి సుమంగళి పూజలు చేసుకుంటారమ్మా. ఈరోజు సుమంగళి పూజలు చేసుకుంటారు, తర్వాత విశేషంగా అర్చనలు చేసుకునే వాళ్ళు స్తోత్రపారాయణ సప్తశతీ పారాయణాలు చేసుకుంటారు. దుర్గా సప్తశతి అంటే దుర్గాదేవికి సంబంధించిన 700 శ్లోకాల సప్తశతీ పారాయణ చేసుకుంటారు. అట్లాగే ఇంకా ఎవరెవరి శక్త్యానుసారం వాళ్ళు విశేషమైన అర్చనలు చేసుకుంటారు. ఈరోజు దుర్గాదేవి ప్రీతి కావాలి, మన పట్ల ప్రీతి చెందాలి, మనకి వరాల జల్లు కురిపించాలి, మన బాధలు కష్టాలు నష్టాలు అన్నీ తొలగించాలి అని అందరం కూడా అదే ఆలోచనతో చేస్తాం కదా. దేవుణ్ణి శరణం వేడేదే మన కష్టాలు తొలగించడానికి, ఆ తొలగించమని ప్రార్థిస్తాం. ఆ తొలగించమని ప్రార్థించేదానికి అష్టమి నవమి కష్టదినాలని సాధారణంగా అంటారు. కానీ ఈ దుర్గాష్టమి మాత్రం అష్ట కష్టాల నుంచి కూడా విముక్తిని కలిగించే మహత్తరమైనటువంటి పుణ్యదినం. ఈనాడు చేసుకునే పూజ చిన్నదైనా అనంత ఫలితాన్ని ఇస్తుందంటారు అదమ్మా. అయితే ప్రతిరోజు ఒక కూడా ఒక నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం అమ్మవారికి. ఈ దుర్గాష్టమి రోజున ప్రత్యేకంగా ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలంటారమ్మా? దుర్గాష్టమి నాడు ప్రత్యేకంగా అమ్మవారికి దుర్గమ్మవారికి మనం చక్కెర పొంగలి, చక్కెర పొంగలి అంటాం, అంటే బెల్లపరం అన్నం కాదు, చక్కెర పొంగలి, కొబ్బరి, బెల్లము, బియ్యము, పెసరపప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ అవి వేసి చేసే చక్కెర పొంగలిని ఆమెకి నివేదనగా సమర్పిస్తూ పులిహోరని ఆమె ప్రీతి కోసం సమర్పిస్తారు. కానీ విశేష నైవేద్యం అయితే చక్కెర పొంగలే సమర్పిస్తారు. అయితే అమ్మవారికి సంబంధించి అనేక రకాల పూలతో కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఈ అష్టమి రోజు ఎటువంటి పూలతో అమ్మవారిని ఆరాధిస్తే మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందంటారమ్మా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే చాలా చాలా మంచి ప్రశ్న. చాలామంది ఈ సీజన్కి ఎక్కువగా మనకి లభించేవి చామంతి పూలు, గులాబీలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ చామంతి పూలని అనేక రకాల రంగుల్లో ఉన్నవి, తర్వాత వాసన లేనివి, రంగులు ఎక్కువగా ఉన్న వాటిని తెచ్చిపెట్టేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా దుర్గాష్టమి పూజ విశేష ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈరోజు దినానికి ఈనాడు దుర్గాదేవతల యొక్క కృప మన మీద పూర్తిగా కావాలి, మనకి ఉండాలి, మన కుటుంబాలను ఆమె కాపాడాలి అని మన మీద ఇష్టకామ్యాలు అంటారు వాటిని, ప్రత్యేక కోరికలు చేసి పెట్టుకునేవాళ్ళు ఆకు సంపంగి అంటారు, తెలుసామా? ఆకుపచ్చ రంగులో ఉండే సంపంగి పువ్వు, అది ఒక్కటైనా సంపాదించి దొరికితే, అవి దొరకడం కొంచెం దుర్లభం,
అది దొరికితే గనక ఒక్క ఆకు సంపంగి పువ్వు అయినా ఈనాడు అమ్మవారికి సమర్పణ చేస్తే ఆమె విశేష ఫలాలను ప్రసాదిస్తుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే కదంబ పుష్పం. కదంబ పుష్పాలు అపరాజిత ప్రీతి. కదంబ పుష్పాలు, ఆ కదంబ పుష్పాలు ఈ 9 రోజుల్లో చేసే అన్ని దుర్గలకు ప్రీతి. విశేషించి దుర్గాష్టమి నాడు ఒక్క కదంబ పుష్పం దొరికిన. కదంబ పుష్పాన్ని చూసారా ఎప్పుడైనా? చూడలేదేమో. అది చిన్న బంతిలా ఉంటుంది, బంతిలా ఉండి ఆ బంతికి పూలు వస్తాయన్నమాట. ఒక ఇంత బంతి, ఈ బంతి చుట్టూ పువ్వులు వస్తాయి, బాల్లా ఉంటుందమ్మా. ఆ బాల్కి క్రీమ్ కలరు, చిన్న రెడ్డిష్ క్రీమ్ కలర్లో మొత్తం పువ్వులు వచ్చి పూల బంతిలా ఉంటుంది అది. అది కదంబ పుష్పం. కదంబ వనవాసిని అన్నారు ఆమెని, కదంబ వనాన్ని చాలా ఇష్టపడుతుంది అని. ఆ కదంబ పుష్పాన్ని కానీ ఒక్కటైనా బాల్లాడిది, ఒక్కటైనా ఆకు సంపంగి, ఒక్కటైనా మనం పూజలో గనక సంపాదించి పెట్టుకోగలిగితే మనం కష్టపడి చేసేదానికి 1000 ఫలితం ఆమె ఎక్కువగా మనకి ప్రసాదిస్తుంది. అలాగే ఈ నవరాత్రుల్లో చాలామంది అమ్మవారి మాలని ధరిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా ఈ దుర్గాష్టమి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఈ 9 రోజులు కూడా నిష్ఠగానే ఉంటారు, ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళు ఎటువంటి ఇది ఫాలో అవ్వాలమ్మా? ఈ రోజు ఫాలో అవ్వాల్సింది దీక్షలో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మాల వేసుకుని దీక్షలో ఉన్నవాళ్ళు. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, వాళ్ళు ఎలాగూ ఈ దీక్షలో అన్నీ పాటిస్తారు, మీరన్నట్టు అన్నీ పాటిస్తారు, కానీ విశేషంగా పాటించవలసింది ఈనాటికి దుర్గాదేవి అవతారం ఈరోజు కాబట్టి. ఆమె మహోగ్ర దేవత, తర్వాత రణోత్సాహి, ఎప్పుడూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుంది దుర్గామాత. అందువల్ల వాళ్ళు ఈ మాలలు వేసుకునేవాళ్ళు, దీక్ష చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఈరోజు పాటించవలసిన ప్రధాన నియమం ఏంటంటే నోరు అదుపులో ఉంచుకోవటం. ఎందుకంటే ఈవేళ వాళ్ళు నోరు అదుపులో ఉంచుకోవటం అంటే నా ఉద్దేశ్యం మానసిక వికారాలకి దూరంగా ఉండటం. అంటే కోపం, ద్వేషం, ఒక రకమైనటువంటి కొంతమందికి ఉక్రోషం ఉంటుంది, చిన్న మాట అనగానే చాలా వేగంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి షార్ట్ టెంపర్డ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టవలసిందే. ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి ఏదైనా ప్రమాదకరమైన తిట్లు కానీ, లేకపోతే ఏదైనా ఒక శాపనార్థాలు కానీ, ఒక అప్రియమైన మాటలు కానీ, దుర్మార్గమైన ఉద్దేశాలు కానీ బయటపడితే, అంటే బయటకు వస్తే, ఆలోచనలు ఉంటాయి కదా బయటకు వస్తాయి, అలా చేసుకోవటం వల్ల ఏంటవుతుందంటే అవి ఎవరి మీద అయితే వాళ్ళు ఉపయోగిస్తారో వాళ్ళకి అవి లేటుగానైనా తగిలేస్తాయి. అంటే వాక్ శుద్ధి కలుగుతుంది దుర్గ వల్ల. అందువల్ల ఈవేళ దుర్గాష్టమి నాడు ఈ దీక్షలో ఉండే వాళ్ళందరూ కొంచెం కామక్రోధ లోభ మోహాల్ని, కొంచెం ఫీలింగ్స్ని, అరిషడ్ వర్గాల్ని కొద్దిగా అదుపులో పెట్టుకుని ఇష్టానుసారం ఆలోచించడం, ఇచ్ఛానువర్తిగా మాట్లాడటం, ఈ రెండూ కూడా కంట్రోల్లో పెట్టుకుని తీరాలి. ఎందుకంటే వాళ్ళకి క్షేమం, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి క్షేమం, ఇది పాటించాలమ్మా. అయితే ఈ లలిత సహస్రనామ పారాయణానికి సంబంధించి చాలా చోట్ల నేను చూశాను 3 times ఆర్ 9 times చేస్తూ ఉంటారు. ఎక్కువ విశిష్టత ఈరోజు దుర్గాష్టమి రోజు లలిత సహస్రనామ స్తోత్రంతో పాటు ఇంకా ఎటువంటి స్తోత్రాలు పఠించడం వలన ఎక్కువ మనకి శక్తి లభించే అవకాశం ఉందమ్మా? లలిత సహస్రనామ స్తోత్రాలతో పాటు ఈరోజు శక్తి ఉన్నవాళ్ళు దుర్గా సప్తశతి వచన పారాయణ అయినా చేయడం మంచిది. దుర్గా సప్తశతి మూలం అంటే సంస్కృత శ్లోకాలు, ఆ 700 శ్లోకాలు చదవగలిగే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నోరు తిరగచ్చు తిరగకపోవచ్చు, అలవాటు ఉంటుంది కదా, అలవాటు వల్ల నోరు తిరగకపోవచ్చు. అటువంటి వాళ్ళకి తెలుగు లిపిలో ఉన్నటువంటి వచనం ఉంటుంది, వచన భాగం, ఆ వచన భాగాన్ని కనీసం పారాయణ చేసుకుంటే. అయితే ఒక పారాయణ నియమం ఏంటంటే ఉదయం, ఇవాళ దుర్గాష్టమి నాడు ఉదయం ప్రారంభించిన పారాయణ, ఉదయం మాట వరుసకు ఒక 100 pages ఉందనుకోమ్మా, ఉదయం ఒక 30 pages, మధ్యాహ్నం ఒక 30 pages, సాయంత్రం ఒక 30 pages కంప్లీట్ చేసేయాలి. ఇవాళ రాత్రి హారతి ఇచ్చేలోపు ఆ విషయాన్ని పారాయణం పూర్తి చేసేసుకోవాలి. అది చదువుకుంటే ఏకదిన పారాయణ అంటారు దాన్ని. ఏకాసన పారాయణ చేసే శక్తి చాలామందికి ఉండకపోవచ్చు, అంటే కూర్చుని చోటు నుంచి లేవకుండా చదవటం, అది జరగకపోయినా ఏకదిన పారాయణ చేసుకోవచ్చు.
ఈ ఏకదిన పారాయణ చేసుకోవడం వల్ల దుర్గాష్టమి నాడు విశేష ఫలితం వస్తుంది. ఇందులోనే చాలా మంది 9 సార్లు 11 సార్లు చదవాలన్న ఆతృతలో అందులో అనేక తప్పులు దొర్లుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది అంటే చదివేయాలన్న దాంట్లో ఫాస్ట్ గా చదివేస్తూ ఉంటారు. చాలా మంది చూశాను కూడా. అది ఎంతవరకు మంచిదమ్మా? వాస్తవం చెప్పాలంటే అసలు నిషేధించవలసిన అంశం అది. ఎందుకంటే ఒక్కసారి చదివినా మనస్సు లగ్నం చేసి చదవాలి, తప్పులు నివారించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మవారి 1000 నామాలు ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అంటారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి 3 పేర్లున్నాయి అందులో. చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఇలా ఒక్కొక్క పదబంధం అంటారు దాన్ని. చిదగ్ని కుండ సంభూత 3 పదాలు కలిపి ఒక పదం, అంటే ఒక వాక్యం అది. దాన్ని ఆ నామం అన్నమాట, వాక్యం అంటే నామం. ఆ నామాన్ని ఛేదించడం అంటే కట్ చేయటం అనేది మంచిది కాదు. ఈ ఫాస్ట్గా చదవడంలోనే చిదాగ్ని కోండ సంభూత దేవకార్య సముద్యత రకరకాల తప్పులు అన్నమాట. ఇంకా చిత్రమైన తప్పులు వస్తుంటాయి, మనం అనకూడదు, అలాంటి తప్పులు వస్తూ ఉంటాయి. అర్థమే మారిపోయే తప్పులు చాలా వరకు జరుగుతూ ఉంటాయి. భయంకరమైన అర్థాలు, కొత్త అర్థాలు పుట్టుకొస్తాయి దానికి. అటువంటి తప్పులు లేకుండా వాళ్ళు 9 సార్లు చదవద్దు, 5 సార్లు చదవద్దు, ఒక్కసారి చదివినా చక్కగా శుద్ధంగా, తప్పులు వాచాశుద్ధి అంటారు దాన్ని, తప్పులు లేకుండా ఒక్కసారి చదివినా ఆ దుర్గా పరమేశ్వరి మనకి సరి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది 10 సార్లు చదువుదాం, ఇవాళ ఎలాగైనా 9 సార్లు పూర్తి చేయాలి అని ఒక కంకణం కట్టుకుని టక 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 చదువుకొని వెళ్ళిపోతుంటారు. ఇందులో ఉన్న ఒక మైనస్ మరొకటి ఏంటంటే తప్పులతో పాటు మనసు దాని మీద ఉండదు. అమ్మవారి రూపం మీద ఉండదు, చదివే పాఠం మీద ఉండదు, వాళ్ళ మనసు ఇంకెక్కడో ఉంటుంది, నోరు మాత్రమే చదువుతూ ఉంటుంది. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరైనా చదువుకునే వాళ్ళ భక్తులు ఒక్కసారి చదువుకున్న మనసు పెట్టి ఆ దేవి తాలూకా సర్వాలంకరణ భూషితురాలైన దుర్గాదేవిని మనసులో స్మరణ చేస్తూ ధ్యానించుకుంటూ ఆ లైన్స్ ఎలా చదువుకుంటే వచ్చే పుణ్యం ముందు 100 సార్లు చదివినా తప్పులు చదివితే పోతుంది అది. అలాగే ఈ నవరాత్రుల్లో బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు, దానికి గల ప్రత్యేకత ఏంటమ్మా? దానికి గల ప్రత్యేకత ఏంటంటే సతీ సావిత్రి, అంటే సావిత్రీదేవి గౌరీదేవి బొమ్మల నోము అంటారు దాన్ని, బొమ్మల నోము అంటారు. చిన్నపిల్లల చేత దైవ కార్యాలు అలవాటు చేయించే క్రమంలో పుట్టిన సంప్రదాయం అది. అది కూడా సావిత్రి అనేటటువంటి పతివ్రత గతంలో చాలా పురాతన కాలంలో తన భర్త కుష్ఠవ్యాధికి లోనైతే అతన్ని కాపాడుకోవడానికి మట్టి బొమ్మలు చేసి, దుర్గాదేవి బొమ్మలు, మట్టి బొమ్మలు చేసి ఆ బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగించేదట. జీవనం సాగిస్తే ఆవిడ భక్తికి మెచ్చుకొని, ఆవిడ దీక్ష అంటే భర్తని కాపాడుకోవాలని ఆమె దీక్షని మెచ్చుకొని పార్వతి ఆమెకి కనపడి ఈ బొమ్మలన్నీ నాకే ఇచ్చాయి అని అంటే, సరే మీకే ఇస్తాను, అమ్మడానికి నాకేం పోయిందమ్మా అని అంటే, అమ్మడానికి కాదు, ఇదిగో ఇక్కడ 3 మెట్లుగా పేర్చు, లేదా నీకు నచ్చినట్టు అందంగా పేర్చు, నేను వస్తాను అని చెప్పిందట. ఈమె వెంటనే అవన్నీ తీసుకెళ్ళి అందంగా ఎక్కడొక్కడ పేర్చి ఆవిడ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుందట. కూర్చుంటే రోజులు గడిచిపోతున్నాయి, ఆమె రాదు. ఈమె అలా ఎదురు చూస్తూ ఉంటుంది. 3 రోజులు గడిచిన తర్వాత నీరసించి సమస్యలిపోతుంది. మనిషి కదా, నీరసించి సమస్యలిపోతుంది సావిత్రి. నీరసించి సమస్యలిపోతే అప్పుడు నారద మహర్షి, అప్పుడు మహర్షులు మనతో పాటు తిరిగేవారు, మనతో పాటు ఉండేవారు, ఆయన వచ్చి, ఎందుకమ్మా ఇలా సమస్యలు పోయావు, ఈ బొమ్మలని ఎందుకు పేర్చు కూర్చున్నావు అని అంటే, ఏమో 3 రోజుల కిందట ఒక పెద్ద ముత్తైదు వచ్చి ఇలాగ ఉండమని చెప్పింది, అందుకే ఉన్నాను. అయ్యో పిచ్చిదానా, నీకు ఇంకా అర్థం కాలేదా తల్లి, ఆ వచ్చింది పార్వతి, నీ చేత బొమ్మల నోమ చేయించింది, ఇన్ని దైవిక ప్రతిమలు ఒకే దగ్గర పెట్టడం వల్ల వచ్చేటటువంటి పాజిటివ్ ఫోర్స్ తోటి, అంటే ఆ దైవిక శక్తితోటి ఆ సావిత్రి అంటే బొమ్మల గౌరీ, ఆ వచ్చిన ఆవిడ గౌరమ్మ పార్వతి, ఆవిడ నీ భర్తని నీకు ఆరోగ్యవంతుణ్ణి చేసి ఇచ్చింది, నీ భర్త నీ కోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళు అని చెప్తాడు. ఆవిడ ఆ బొమ్మలన్నింటికీ నమస్కారం చేసి, అయితే ఇట్లా పేర్చి కొలువు పెడితే అయితే ఇంట్లో వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయన్నమాట, చాలా సంతోషం స్వామి, నేను అందరికీ చెప్తానని చెప్పి ఆవిడ ఇంటికి వచ్చేసరికి మనసులో ఉన్న కుష్ఠవ్యాధితో ఉన్న ఆమె భర్త చక్కగా ఆతృతగా ఆనందంగా ఆవిడని వెతుక్కుంటూ బయటకు వచ్చాడట నడుచుకుంటూ.
చూస్తే కుష్ఠవ్యాధి అంతా కూడా రాలిపోయి ఉందట. అక్కడ ఏమీ లేదు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు యవ్వనవంతుడుగా మారాడట. అందుకని ఆ దుర్గాష్టమి రోజునాడు భార్యాభర్తలిద్దరూ ఆ బొమ్మలన్నీ తెచ్చుకొని చక్కగా ఇంట్లో కొలువు చేసుకొని బొమ్మల గౌరీదేవి అని చెప్పి నోము చేసుకుని పూజ చేసుకున్నట్టు కథ. అదే విషయాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడానికి మన ఇళ్లలో పెద్దవాళ్ళు బొమ్మల కొలువు పెట్టడం, 3 స్టెప్లు 5 స్టెప్లు 7 స్టెప్లు ఇలా పెట్టడం, పిల్లల చేత పేరెంటాలు చేయించడం, ఇదొక సామాజిక స్పృహ కూడా. అందరినీ పిలవటం, కలపటం, ఇవన్నీ అలవాటు చేస్తారు. అందుకే మన పాత క్యాలెండర్లు చూస్తే, మన చిన్నప్పటి క్యాలెండర్లు చూస్తే సావిత్రీదేవి బొమ్మల గౌరీనము అని ఉంటుంది దాని మీద. అది దానికి అర్థం అమ్మా. అయితే ఈ 9 రోజుల్లో కొన్ని కొన్ని ఆలయాల్లో 9 రకాలైనటువంటి అవతారాలు అమ్మవారికి వేస్తూ ఉంటారు. కాకపోతే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మేము కూడా అలాగే అలంకరించాలేమో అని ఒక సందేహం కొంతమందికి ఉంటూ ఉంటుంది. దానికి సంబంధించి 9 రోజులు ఖచ్చితంగా అమ్మవారిని ఆ విధంగా అలంకరించాలా, లేకపోతే ఒకే అలంకారంలో అమ్మవారిని 9 రోజులు కూడా పూజించచ్చా అమ్మా? ఇది కూడా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కూడా దేవాలయ విధి వేరు, గృహస్థ ధర్మం వేరు. ఇంట్లో పెట్టుకునే దేవుడికి అక్కడంటే పెద్ద విగ్రహం ఉంటుంది, ఉత్సవ మూర్తులు ఉంటాయి. ఉత్సవ మూర్తులకి కానీ మెయిన్ విగ్రహానికి కానీ వాళ్ళు అలంకారాలు చేస్తారు. అమ్మవారి వరకు వచ్చేటప్పటికి ఉత్సవ మూర్తులు కాదు, మెయిన్ మూర్తికే అలంకరిస్తారు, అంతే కదా. దుర్గమ్మ ఉంది అంటే దుర్గమ్మ గుళ్ళో దుర్గమ్మ విగ్రహానికే ఈరోజు బాలాత్రిపుర సుందరి అవతారం, రేపు ఇంకో అవతారం, ఎల్లుండి గాయత్రి, అలా వేస్తారు. ఇంట్లో అలా కుదరదు. కాబట్టి మనం ఇంట్లో చేయవలసింది ఏంటంటే ఆయా రోజుల్లో ఆ రూపాలని ధ్యానిస్తూ ఇంట్లో ఉన్నటువంటి పటానికో యంత్రానికో, ఏదైనా విగ్రహం ఉంటే విగ్రహానికో కుంకుమార్చన చేసుకుని ఆయా దేవతల స్తోత్రాలతో ఈమెకి కుంకుమార్చన చేసుకుని ఆయా దేవతలకు పెట్టే నివేదనలు ఇంట్లో పెట్టుకోవడం తప్ప అన్ని అలంకారాలు ఇంట్లో పెట్టి చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఉన్న విగ్రహమే ఇంత ఇంత ఉంటాయి మనకి ఇంట్లో, అసలు విగ్రహాలే ఉండవు, ఉంటే చిన్న చిన్న ఉంటాయి. ఆ చిన్న చిన్న విగ్రహాలకి ఏం అలంకరిస్తారు? ఒకవేళ అలంకరించి విధి విధానంగా ఎలా పూజ చేస్తారు? వాళ్ళ చేత ఎవరు చేయిస్తారు? ఇక్కడంటే ఋత్విక్కులు పండితులు ఉంటారు, అక్కడ ఉండరు కదా. అంచేత ఆనాడు ఆ అవతారంతో ఆ తల్లిని మనం ధ్యానించుకుని మన ఇంట్లో ఉన్న దేవతామూర్తిని ఆ రూపంగా భావించుకుని కుంకుమార్చన చేసుకొని ఆనాటి ప్రసాదం ఏదైతే చెబుతారో విధించబడ్డ ప్రసాదం నివేదన చేసుకుని మనం ధరించడమే తప్ప ఇంట్లోని 9 రోజుల అలంకారాలు వేయడం అనేది సాధ్యపడదు. అయితే మనకి ఇంట్లోకి వచ్చేసరికి కొంతమంది చిత్రపటం విషయానికి వచ్చేసరికి మన ఇంట్లో సింహవాహిని అమ్మవారు లేకపోతే పులి మీద ఉన్నటువంటి అమ్మవారు చిత్రపటాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, దానికి పూజ చేయడం ఎంతవరకు శ్రేయస్కరమమ్మా? ఇది ఇంకా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇంట్లో పెట్టుకునేటప్పుడు సామాన్య గృహస్థ ఎప్పుడైనా సుఖ సంతోషాలని శాంతి సౌభాగ్యాలని కోరుకుంటాడు. ఆ అపరాజితాదేవిని మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు మాత్రం, ఎవరింట్లో అయినా మన ఇంట్లో పెట్టుకునేటప్పుడు సింహవాహిని కానీ వ్యాఘ్రవాహిని కానీ, పులి మీద కానీ సింహం మీద, క్రూర జంతువు మీద ఆసీనురాలై ఉన్నటువంటి అమ్మని పెట్టి ఇంట్లో పూజించటం వల్ల సుఖశాంతులు లోపిస్తాయి, ఉండవు. ఎందుకు అంటే ఆమె యుద్ధ సంరంభానికి రెడీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వేషంలో. అందువల్ల ఎప్పుడు ఇంట్లో యుద్ధ వాతావరణమే నెలకొని ఉంటుంది. ఏదో ఒక చికాకు అనమాట, తగులాడుకుంటారని కాదు లెక్క. ఈతి బాధలు కదలవు ఇంట్లోంచి. మనం అమ్మని ఎలాంటి ఫోటో పెట్టుకోవాలి అని అంటే సింహాసన స్థిత, చక్కటి సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఎర్రచెరుకు ఉంటుంది కదమ్మా ఇక్షుదండం, ఆ ఎర్రచెరుకు చేత్తో పట్టుకొని ఒక చేత్తో అభయహస్తం ఉన్నటువంటి అమ్మవారు ఉంటుంది కదా, అది మణిద్వీప వాసిని అపరాజితాదేవి మహాభువనేశ్వరి లలిత. ఆ విగ్రహాన్ని అదే ఆ ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఆ మూర్తిని ఇంట్లో ఫోటోల రూపంలో కానీ క్యాలెండర్ల రూపంలో కానీ ఇంట్లో మన పూజ దగ్గర పెట్టుకొని మనం పూజ చేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, అలంకరించుకోవడం అనేది సర్వదా శ్రేయస్కరం. ఎందుకంటే ఆవిడ అన్ని యుద్ధాలు అయిపోయి ప్రశాంతంగా తన ఇంట్లో తన కూర్చొని సింహాసనం మీద కూర్చొని ప్రశాంతంగా ఉన్నటువంటి మూర్తి అది. అటువంటి మూర్తిని ప్రార్థించడం వల్ల మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు, ధన కనక వస్తు సమృద్ధి లభిస్తాయని శాస్త్రవాక్యం. అలాగే దీనికి సంబంధించి కలస స్థాపన మన పెద్దవాళ్ళు ముందు పెట్టి ఉంటే ఖచ్చితంగా మనం కూడా పెట్టాలా, లేకపోతే ఈ సంవత్సరం పెట్టి వచ్చే సంవత్సరం వదిలేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అలా చేయొచ్చా అమ్మా? అసలు చేయకూడదమ్మా. అలాగే కలశ స్థాపన అనేది మన దీక్ష తీసుకుంటున్నామని
ఆ తల్లికి దగ్గర మనం కమిట్మెంట్ ఇచ్చి పెట్టుకున్నట్టు లెక్క. అంతే కదా, మూడు రోజులు శ్రద్ధగా చేసి తతిమా రోజులన్నీ జరిపించేయటం అంటే మనకు కూడా రకరకాలైనటువంటి భావాలు ఉంటాయి. అనుకోగానే కోరికలు తీరలేదని ఒక అసంతృప్తి ఉంటుంది. ఇటువంటి అసంతృప్తులతో మనస్సు ఉయ్యాల ఊగినప్పుడు ఏ దేవతనైనా సరే మనం మనస్ఫూర్తిగా కొలవలేము. మన పెద్దవాళ్ళు చేశారు అంటే వాళ్ళ మానసిక స్థాయి వేరు. వాళ్ళు పెట్టారు కదా అని మనం కలిసి స్థాపన చేసి, వాళ్ళు చేశారు కదా అని మనం చేసి సరిగా చేయకపోతే వాళ్ళు సరిగా చేసి మనం సరిగా చెయ్యని పాపం మనకు చుట్టుకుంటుంది. అది మాత్రం ఖచ్చితం. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ పెద్దవాళ్ళకి ఇంట్లో కలశస్థాపన అలవాటు ఉన్నా సరే వీళ్ళ జీవన విధానం, వీళ్ళ మోడర్న్ లైఫ్ ఎలా ఉంది, వీళ్ళు ఎంత పెట్టగలరు, డబ్బు కాదు టైం, ఎంత పెట్టగలరు, ఎంత కేంద్రీకరించగలరు దృష్టి, ఎంత శ్రద్ధగా చేయగలరు, మనకు మనకు తెలుస్తుంది కదా. అలా తెలుసుకుని చూసుకుని చెయ్యగలము, ఇంట్లో అందరూ మనకు సహకరిస్తారు, ఎందుకంటే చేసేవాళ్ళు ఒకరైనా సహకారం ఉండాలి కదా, సహకరిస్తారు పర్వాలేదు అన్న ధైర్యం ఉంటేనే కలశ స్థాపన చేసుకోవాలి. అది కూడా సమంత్రకంగా చేసుకోవాలి. లేకపోతే అసలు ఆ కలశ స్థాపన జోలికి వెళ్లకుండా ఈ 9 రోజులు వాళ్ళకి తోచిన పద్ధతిలో శ్రేయోదాయకమైన దుర్గాపూజ చేసుకుని ఒక నమస్కారం పెట్టుకోవడం చాలా మంచి విషయం. ధన్యవాదాలమ్మ. ఎందుకంటే ఈ దుర్గాష్టమి విశిష్టతను, అలాగే నవరాత్రుల్లో చేయాల్సిన పనులు చేయకూడని పనులకి సంబంధించి ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ధన్యవాదాలు తల్లి. సో చూసారుగా వ్యూవర్స్, ఈ దుర్గాష్టమి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు, అలాగే నవరాత్రుల్లో మనం అనుసరించాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా మనకి చక్కగా వివరణ ఇచ్చారు డాక్టర్ శ్రీమతి చంద్రాజ వాడపల్లి గారు. సో ఇది వాళ్ళ మన దుర్గాష్టమి కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.